ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు తింటా మరి సార్ మీరా సార్ అవునయ్యా నేనే ఉద్యోగం వచ్చిన మొదటి రోజునే ఆఫీసుకి సెలవు పెడితే ఏం కొంపలట్టుకు పోయాయో చూద్దామని వచ్చాను మీరా చూస్తే నువ్వు ఇక్కడ వంటల కింద మంటలు పెడుతున్నావు క్షమించండి సార్ చాలా రోజుల తర్వాత నా చేతికి డబ్బులు వచ్చాయి తృప్తిగా వంట చేసుకుని తిందామని ఎంత నిజాయితీగా ఉంటావు కాబట్టి నాకు నచ్చావయ్యా బాలకృష్ణ నా పేరు గోపాలకృష్ణ సార్ ఏదో ఒకటి నవయ్యా రాధాకృష్ణ బిర్యానీ వాసనలు నోరు ఊరుస్తున్నాయి ఎటు వచ్చాం కదా ఓ పట్టు పట్టిద్దాం పద అదేంటి సార్ కన్నీళ్ళు పెడుతున్నారు ఇవి కన్నీళ్లు కావు బిర్యానీ బాష్పాలు సే మిస్టర్ సురేష్ కృష్ణ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్ సార్ తిన్నింటి బిర్యానీలో బాస్మతి రైస్ లేకపెడతారా అయ్యా బాస్ ఇంట్లో బాస్మతి రైస్ వండమంటున్నాను నేను మీ ఇంట్లో వంట చేయాలా అన్నా ఉద్యోగం అరే కృష్ణ నీలో ఒక నలుడు ఒక భీముడు ఉన్నారయ్యా నీ ప్రతిభ ఇలా నాలుగు గోడల మధ్య బందీ అయిపోకూడదు అందుకే రేపటి నుంచి నీకు డబుల్ డ్యూటీ వేస్తున్నాను ఆఫీస్లో వర్క్ మా ఇంట్లో కుక్కు తెలిసిందా గీత కృష్ణ ఉద్యోగం వచ్చి 24 గంటలైనా ఇంకా ఏమీ జరగలేదేంటా అనుకుంటున్నాను నసీబ్ అప్న అప్న హాయ్ జిమ్మి అలా అరవకే మమ్మీ నాకు అసలు కుక్కలంటే భయం మోహన్ కృష్ణ నా పేరు గోపాల్ కృష్ణ సార్ ఏదో ఒకటి అయ్యా రామకృష్ణ అసలు కానీ ఈతరాని వాడివి స్విమ్మింగ్ పూల్ ఎదుగు అయ్యా ఈతరాద నాకు తెలుసు సార్ కానీ ఆ సంగతి మీకు ఒక్కొక్క తెలియదు కదా గుడ్ జాక్ ఇదేనయ్యా మా ఆవిడ నువ్వు మా కుక్కకు భయపడ్డట్టే నేను దీనికి భయపడుతుంటా నమస్తే నమస్తే ఇకపోతే ఇది మా ఒక్కగానొక్క కూతురు పేరు శైలజ ఆల్రెడీ నీకు పరిచయం అయింది హలో చూడు శంకర్ కృష్ణ బిర్యానీ సరంజామా అంతా రెడీ అమ్మడు ఇతను తీసుకెళ్ళి వంటకం చూపించు తీసుకెళ్ళండి నచ్చాడా ఏ నచ్చితే కూతురు నుంచి కట్టబెడతారా కట్టబెడితే తప్పేంటంట కుర్రాడు అందగాడు చదువుకున్నవాడు పైగా వంట తెలిసినవాడు అతనికి ఇచ్చి చేస్తే అమ్మాయి సుఖపడుతుంది అది కాదండి మన అమ్మాయి అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పద సార్ బిర్యానీ రెడీ సార్ మరి నీలాగే అనుకున్నావా నేను కాలేజ్ కలుస్తాను బాయ్ మమ్మీ బాయ్ బాయ్ సీ మిస్టర్ వంశీకృష్ణ ఈ రోజు నుంచి నీకు ట్రిపుల్ డ్యూటీ వేస్తున్నా సార్ అంటే అంటలు కూడా నేనే తోవాలా అది కాదు కళ్యాణ కృష్ణ నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అందుకే మా అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఇది కళ కాదు నిజమే ఏమని చెయ్యలు నన్ను క్షమించండి స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే మిమ్మల్ని సేవ్ చేయగలిగాను కానీ అంతకంటే లోతైన అఘాతంలోకి మిమ్మల్ని తోసేస్తాను ఏంటి అనేది నేను ఇంతకు ముందే ఒక అతన్ని ప్రేమించాను అంతే కదా మొదటి రాత్రి భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళ దాంపత్యంలో ఏ అనుమానాలు అపోహలు ఉండమంటారు నేను దీన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాను లేదండి నేను ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నాను అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను మరి ఈ విషయం పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు నీతో చెప్పే అవకాశం మా అమ్మ నాన్న నాకు ఇవ్వలేదు నేను ప్రేమించిన వ్యక్తి అసమర్థుడని వ్యసనపరుడని
అతనికి నన్నిచి చేయడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు పైగా మిమ్మల్ని చేసుకోకపోతే చస్తామని బెదిరించారు చూడు నేనటి దాకా నువ్వు విఠలరావు గారి కూతురివి కానీ ఈ రోజు గోపాలకృష్ణ భార్యవి నువ్వు అతనితో వెళ్ళిపోతే లోకం నేను నచ్చక వెళ్ళిపోయావు అనుకుంటుంది కానీ అతను ఇష్టపడి వెళ్ళిపోయావు అనుకోదు అలాగని తాళి కట్టాను కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా నాతోనే కాపురం చేయమని చెప్పే మూర్ఖుని కాదు నేను ఎంతటి ఎదురు దెబ్బలైనా గుండె నిబ్రంతో ఎదుర్కోగల శక్తి నా అనుభవాలు నాకు నేర్పాయి చూడు గోపాలకృష్ణ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది దాంతో కాపురం చేయడానికి అంతగాని వీడితో పంపిస్తానికి కాదు అయినా అది ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిందే నేను మీరు నిర్ణయించే మీ అమ్మాయి సుఖపడుతుందని నాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ శైలజ తను ప్రేమించిన వాడి దగ్గర అయితేనే సుఖంగా ఉండగలనంటుంది ఈ జులాయి ఒకటో దగ్గర నా కూతురు సుఖంగా ఉండగలదనుకోవడం భ్రమ గోపాలకృష్ణ గారు మీ మాటకు విలువిచ్చి ఇక్కడికి వస్తే నన్ను ఇలా అవమానిస్తారా ఈ మొండి మనిషి సంగతి నాకు ముందే తెలుసు వస్తాను దయచేసి మీరు ఆగండి చూడండి ఇతను వ్యసనపరుడని మీరు అంటున్నారు కానీ ఇతన్ని మార్చుకోగలనని మీ అమ్మాయి అంటుంది మీరు బలవంతంగా నాతో తాళైతే కట్టించారు కానీ కాపురం చేయించలేరు కదా అవును చావైనా బ్రతికైనా అతనితోనే ఆహా అయితే వెళ్ళవే వెళ్ళు వాడితోనే చావు నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటాను పుట్టిన పురుషులనే చచ్చింది అనుకుంటాను ఆవేశంలో ఆ మాట అన్నారు కానీ నిజంగానే తను ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే కన్నవాళ్ళు మీరు భరించగలరా ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని మీరు సంతోషంగా ఉండగలరా ఆలోచించండి సార్ మంత్రాలు మంగళసూత్రాలు మనుషుల్ని కలపగలవు కానీ మనసుల్ని కలపలేవు ఇంతవరకు మీరు నాకు మూడు డ్యూటీలు వేశారు ఒకటి నాకు ఉద్యోగం ఇచ్చారు రెండు నన్ను వంటవాణి చేశారు మూడు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు కానీ నాలుగో డ్యూటీ నేను తీసుకుంటున్నాను అదేంటో తెలుసా మీ అమ్మాయిని తను కోరుకున్న వాడి దగ్గర చేర్చడం దయచేసి వాళ్ళిద్దరిని కలపండి నా మాట కదనకండి ప్లీజ్ సార్ చూడవయ్యా పెళ్ళైన తర్వాత భార్య రోగిష్టిదని తెలిస్తే జాలిపడచ్చు గయ్యాలిదని తెలిస్తే రాజీపడచ్చు కానీ తను వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసి కూడా అతనితో పంపించాలనుకుంటున్నావే నిజంగా నువ్వు ఇక నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తావయ్యా రేపటి నుంచి ఇక్కడే నా దగ్గరే ఉద్యోగం చేయొచ్చు వద్దు సార్ ఐదో డ్యూటీని వెతుక్కుంటూ వెళుతున్న ఈ గోపాలకృష్ణుని మీ గతం తాలూకు జ్ఞాపకంగానే మిగిలిపోనండి నేను సరదాగా నేర్చుకున్న వంట నాకు బ్రతుకుదేరం చూపించింది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కుక్గా జాయిన్ అయ్యి మీ ఫ్లాట్స్ లో అద్దెకు చేరాను ఇన్నాళ్ళు నిజం తెలియక మేమంతా అనవసరంగా నిన్ను అనుమానించాం అవమానించాం నువ్వు చేసింది ఎంతో గొప్ప త్యాగం గోపాలకృష్ణ కానీ ఈ విషయం ముందే ఆమెతో చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా తను ఎవరో నాకు తెలియక ముందే లిఫ్ట్ లో నా కథ చెప్తానన్నవాణ్ణి ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉండగలను చెప్పండి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా గతం తనకు చెబుదామని ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ సమయానికి తన ఇంట్లో లేదు వాళ్ళ నాన్నగారు ఉన్నారు చూడు బాబు ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని పెళ్ళాంబెడ్లతో కాపురం చేస్తున్న వాళ్లే మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అలాంటిది మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడటానికి నువ్వు చేసిన సాయం చాలా గొప్పది అదే మనసుతో నాకు చిన్న సాయం చేసి పెడతావు బాబు ఏం చేయాలో చెప్పండి నీకింతకు ముందే పెళ్ళైన సంగతి నా కూతురు చెప్పరని మాటివు సార్ మీరు అనేది నాకు ఇంకా ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరున్నారు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయవలసిన బాధ్యత నాకుంది కానీ వసుంధరది బాధ్యతల గురించి కానీ బాధల గురించి కానీ ఆలోచించే వయసు కాదు ఇప్పుడు నీ గతం గురించి తెలిసినట్టయితే నువ్వు రెండో పెళ్లివాడవని వద్దంటుంది కానీ ఇంత ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా దాచడం పెళ్ళైన తర్వాత చెబుదాం బాబు అప్పుడు తానే సర్దుకుపోతుంది నీ నేళ్లో నా కూతురు హాయిగా ఉంటుందన్న నమ్మకం నాకుంది దయచేసి నా మాట కాదనకు బాబు ఆ రోజు ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు ఈరోజు ఆ నిజాన్ని చెప్పడానికి ఆయన లేరు మీరంతా ఆయన నావల్లే చనిపోయారు అనుకుంటున్నారు కానీ అది మాత్రం నిజం కాదు తన కూతురు జీవితం నాశనమైందనే బాధను తట్టుకోలేక ఆయన చనిపోయారు నేను అపార్థం చేసుకున్నామయ్యా మమ్మల్ని క్షమించు క్షమించమని చేతులు పట్టేసుకుంటే మీ తప్పులు ఒప్పులైపోతాయా ఏం చేయాలో చెప్పు విడిపోయిన గోపాలకృష్ణ దంపతుల్ని కలపాలి దానికి మేమంతా ఏం చేయాలో చెప్పు వారిని అమ్మ కడుపు మాట రాజ్బాబు రేలంగి మీరేం చెయ్యక్కర్లేదు మీరు విసిరేసిన సామాన్లన్నీ మీరే తీసుకెళ్లి గోపాలకృష్ణ ఫ్లాట్ లో పెట్టండి చాలు మేము వెళ్ళి వసుంధర్ని ఒప్పించి తీసుకొస్తాం Thank you.
వసుంధర వచ్చేసట్టుంది. ఏంటి ఇల్లం తెచ్చుకుతున్నావు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏంటి? నా బాబేడండి. ఏ బాబు? మీకు చెత్తకుండీలో దొరికాడే ఆ బాబు. వాడు నీ బిడ్డ? అవునండి. నువ్వు నన్ను పెళ్ళైనా భర్తను కాకుండా చేసావు. నీ బిడ్డను పంపించి తండ్రిని కాకపోయినా తండ్రిని చేసావు. నీ మూలంగా నా భార్య నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కొడుకు మూలంగా తను నాకు ఇంకా దూరం అయిపోయింది. సారీ అండి, నా బిడ్డ మీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటాడని. అసలు బిడ్డను వదిలేయాల్సిన అవసరం నీకే వచ్చింది? మీరు నన్ను తనతో పంపించిన తర్వాత కార్ యాక్సిడెంట్ లో మా అమ్మ నాన్న చనిపోయారు. నా వాళ్ళని దూరం చేసుకున్న నేను కష్టాలకు మరింత దగ్గరయ్యాను. ఆయన రోజు తప్ప దాగింటికి వచ్చి నన్ను కొట్టేవాడు. మా ఆస్తంతో పాడు చేసి అప్పుల పాలయ్యేలా చేశాడు. తను పెట్టే బాధల్ని తట్టుకోలేక నేను నా బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నేను చేసిన తప్పుకి నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే వాడిని ఎక్కడైనా వదిలేద్దామని వస్తుండగా ఆ రోజు రాత్రి మీ ఫ్లాట్ ముందు మీరు ఒంటరిగా ఉండటం చూశాను. నా బిడ్డ మీ దగ్గర అయితేనే క్షేమంగా ఉంటాడనిపించింది. అందుకే వాడిని మీకు దగ్గరలో ఉన్న కుప్ప తొట్లో వదిలిపెట్టాను. నేను అనుకున్నట్టే వాడిని మీరు చేరదీశారు. కానీ ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను ఆయన రక్షించాడు. తన తప్పు తాను తెలుసుకుని ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. దయచేసి మీరు తీసుకొచ్చిన నా బిడ్డను నాకు ఇచ్చేస్తే. నీ బిడ్డ ఇప్పుడు నా దగ్గర లేడు. అమీర్పేట అనాథాశ్రమంలో చేర్పించాను. నువ్వు వెళ్ళడిగితే నీ బిడ్డ నీకు ఇచ్చేస్తారు. రాక రాక ఇవాళ మొదటిసారిగా నా భార్య కాపురానికి వస్తుంది. నిన్ను ఇక్కడ చూసిందంటే మళ్ళీ అపార్థం చేసుకుంటుంది. నీకు వణకు, నన్ను వణికించుకుంటూ వెళ్ళిపో. అమ్మో అనుకున్నట్టయింది, మావిడ వచ్చేసింది. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. ఆగాకు, అట్టేస్తే మావిడ గుర్తుపట్టేస్తుంది. ఇట్లా గోపాలకృష్ణ, గోపాలకృష్ణ అమ్మో వచ్చేసింది. అచ్చలికి ఎక్కడి నుంచి కిందకి దూకు. ఇక్కడ నుంచి నాకు భయం వేస్తుందండి. అయితే చెప్పు, ఇప్పుడు చెప్తాను.